మేము వచ్చిన తర్వాతనే దాదాపుగా 30,000 మంది క్రీడాకారులకు ఒక మంచి టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేసి ఎవరెవరైతే ప్రతిభావంతుల క్రీడాకారులు ఉన్నారో వాళ్ళ యొక్క డేటా తీసుకున్నాం. ఈరోజు మళ్ళీ సీఎం కప్పును ఆర్గనైజ్ చేస్తున్నాం. రేపు సీఎం గారి బర్త్డే సందర్భంగా మళ్ళీ ప్రైజ్ మనీ టోర్నమెంట్ అని పెట్టి ఆర్గనైజ్ చేస్తున్నాం. అంతేకాకుండా సమాజంలో ఉండే డాక్టర్స్కో లాయర్స్కో ఐఏఎస్ ఆఫీసర్స్కో సపరేట్ సపరేట్గా టోర్నమెంట్స్ కూడా ఆర్గనైజ్ చేసి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా క్రీడలు అనేటివి ఒక భాగంగా మన జీవితంలో ఒక భాగంగా ఉండాలనే ఉద్దేశంతో నిత్యం ఏదో ఒక టోర్నమెంట్తో పబ్లిక్లోకి వెళ్తున్నాం, క్రీడాకారుల దగ్గరికి వెళ్తున్నాం తప్ప మీరు మిడిమిడి జ్ఞానంతో తెలిసి తెలియక ఇటువంటి ఆరోపణలు ప్రభుత్వం పైన కానీ మా పైన కానీ చేస్తే సహించేది ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మొన్న వచ్చిన నేషనల్స్కు పోయే దానిపైన మాట్లాడినారు, నేషనల్స్కు పోయిన దాంట్లో మెడల్స్ సాధించిన వాళ్ళకు కూడా ఈ 13వ తేదీ వాళ్ళకు కూడా ఫెలిసిటేషన్ కార్యక్రమం పెట్టినాము. ఎంతోమంది క్రీడాకారులు వీళ్ళు చేసిన పొరపాటు వల్ల మనకు సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల అఫిలియేషన్ కూడా మార్చుకొని వేరే స్టేట్కు పోయి ఆడే పరిస్థితికి తీసుకొచ్చినది తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఏదైనా అంశం ఉంటే గాన వాళ్ళ దగ్గర ఏదైనా ప్రూఫ్లు ఉంటే గాన మిగిలిన అంశాలు ఏమో ఆయన మాట్లాడే దానిపైన ఆధారాలు ఉంటే దానిపైన కూడా ప్రెస్ మీట్లు పెట్టేదానికో చర్చకో మేము సిద్ధంగా ఉన్నాం. కేవీకేల పరిస్థితి కానీ ఇండోర్ స్టేడియం యొక్క పరిస్థితి కానీ ఆయన వస్తా అని చెప్తే గాన ఖచ్చితంగా పోయి ఆయనతో పాటే పోయి పర్యవేక్షించి చూసేసి వస్తాం. ఏది ఇంతకుముందు ఫోటోలు, పాత ఫోటోలు. టీడీపీ హయాంలో ఉండే పెండింగ్ ఇన్సెంటివ్స్ని కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జగన్ సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మెజారిటీ ఆఫ్ ఇన్సెంటివ్స్ క్లియర్ చేస్తున్నామన్న ఒకదాని తర్వాత ఒకటి క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నాం. నిజంగంటేనే పేద క్రీడాకారులపైన అంత చిత్తశుద్ధి ఉంటే 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 10 వీక్కే వాళ్ళకి అకాడమీలకు ఇచ్చేంత వరకు మెడల్ కొట్టిన క్రీడాకారులకు రావాల్సిన ఇన్సెంటివ్స్ ఎందుకు పెండింగ్ పెట్టి పోయినారన్న? ఇవన్నీ తెలుసుకొని అవగాహన తెచ్చుకొని మాట్లాడితే కానీ బాగుంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ. చెప్పండి. దానివల్ల దాంట్లో ఒకటి ఉంటుంది అన్న, ఒక మనిషిని పొగిడేటప్పుడు హీరో మాదిరిగా పోవచ్చు, విలన్ మాదిరిగా పోవచ్చు. దాంట్లో మీరు రాసిన ఆర్టికల్ ప్రైవేటైజ్ చేసినారు అంటే పేద క్రీడాకారుడికి భారం పడుతుంది అనేది మీరు చెప్పిన. పేద క్రీడాకారుడికి భారం పడదు. ఎందుకు పడదు అంటే వాళ్లకు 10% కోటా ఉంది. వాళ్ళు పోయి ఆ కోట్లు 4 కోట్లు ఉంటే ఒక కోట్లను వినియోగించుకోవచ్చు. స్విమ్మింగ్ పూల్లో 4 లేన్స్ ఉంటే ఒక లేన్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకంటూ స్పెసిఫిక్ టైం ఉంటుంది. పే అండ్ ప్లే అనే స్కీము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ తెచ్చిన పద్ధతి కాదు. కాబట్టి మేము ఏ రకం క్రీడాకారులకు నష్టం చేస్తున్నాం? అది కూడా చెప్పినా కదా మీకు క్లారిటీగా, ఏమని చెప్పినా ఇంతకు ముందు కూడా వసూలు చేసేవాళ్ళు, కానీ వసూలు చేసేటప్పుడు ఎవరి అకౌంట్లోకి పోతున్నాయి, ఎవరెంత తీసుకున్నారు, కోచ్ తీసుకున్నాడా, ఆడ పనిచేసే వాచ్మెన్ తీసుకున్నాడా, స్వీపర్ తీసుకున్నాడా, అటెండర్ తీసుకున్నాడా, మాకు తెలియదు. ఈరోజు వచ్చిన తర్వాత ఒక సిస్టమైజ్డ్గా ఉండాలనే ఉద్దేశంతో టెండర్స్కి కాల్ చేసినాం. ట్రాన్స్పరెన్సీ అనేదాన్ని తీసుకురావాలని మీరే ఆలోచన చేయండి. ఒక 10,000 రూపాయలు మ్యాక్సిమం ఒక కేవీకే కానీ ఒక ఇండోర్ స్టేడియం కానీ లీజ్ అవుట్ చేస్తే శాప్కి వచ్చే ఆదాయం నెలకు 10,000 రూపాయలు. ఆ 10,000 రూపాయలకు ఆశపడి మేము క్రీడాకారుని జీవితం నాశనం చేసేదానికి సిద్ధపడతామా? నేను ఇందాక కూడా ఒక మాట చెప్పాను మీకు, మాది గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇన్స్టిట్యూషన్. ప్రభుత్వం కొంతవరకు సహకరిస్తే మేము కూడా కొంతవరకు రెవెన్యూ జనరేట్ చేయాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంటుంది. రెండోది మీరు ఏమంటున్నారు, మేమే డెవలప్ చేయొచ్చు కదా అంటున్నారు. ఒక మాట చెప్తాను, ఇంట్రెస్ట్ ఉన్న క్రీడాకారుడు రావాలి కదా. ప్రతిభ ఉన్న క్రీడాకారుడిని మేము చూసుకుంటాం, ఇంట్రెస్ట్ ఉండి వచ్చే క్రీడాకారుడు ఒక బాధ్యత ఉండాలనే ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలనే. మీరే ఒక పిల్లోని ట్యూషన్ పంపించాలంటే నెలకు 2,000 జీతం కడితే తల్లిదండ్రులు పోరా 2,000 కట్టినా నీకు, పోయి ఆడుకోపో, పోయకుండా చదువుకోపో అంటారు. ఈడైనా అంతే, ఆ 2,000 రూపాయలతో వచ్చేది ఏముంది? మేము కూడా ఒక కోచ్ ఉద్యోగాన్ని సృష్టించేదానికో, ఆ కోచ్కు జీతం ఇచ్చేదానికో, దాని మెయింటెనెన్స్కు ఉపయోగపడేదే కదా. లేదు, మళ్ళీ మీకు చాలా స్పష్టంగా చెప్తానా, మెజారిటీ ఆఫ్ స్టేడియమ్స్లో డబ్బులు వసూలు అనేటివి జరిగినాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా దట్ ఈస్ ద ఫ్యాక్ట్. కానీ ఈరోజు మేము టెండర్ చేయడం వల్ల ప్రపంచానికి కనిపిస్తుంది, లీజ్కి ఇచ్చేసినారు, అమ్మేసినారు, ఎత్తేసినారు, ఈ మాటలన్నీ ఎందుకు వస్తున్నాయంటే మేము ట్రాన్స్పరెంట్గా టెండర్ సిస్టమ్కి పోతున్నాం కాబట్టి.
ఒక చిన్న సబ్మిషన్ నా మీకు చిన్న సబ్మిషన్ చిన్న డేటా సబ్మిషన్ మళ్ళీ వెయిటేజ్ మార్క్ పడవు కదా ఇప్పుడు మీరు లీగ్ పెడుతున్నారు ఆ కుర్రాడికి మెరిట్ మార్క్స్ ఎలా ఇస్తారు మీరు ఇప్పుడు మీ మ్యాచ్ లీగ్ లో ఆడినప్పుడు సర్టిఫికెట్ వాల్యూ ఉంటుంది వాల్యూ లేదు దట్ ఈస్ టు ఐడెంటిఫై ద టాలెంట్ అన్న వాల్యూ ఇవ్వాలంటే మేము సీఎం కప్ అని ఒకటి ఉంది ఆ సీఎం కప్ అనేది పెట్టినప్పుడు ఆడ గెలిచిన వాళ్ళకు ఆ సర్టిఫికేట్కు వాల్యూ ఉండాలనే ఉద్దేశంతో మేము బోర్డులో కూడా తీర్మానం చేసి గవర్నమెంట్ రాయడం జరిగింది సీఎం కప్కి. రెండోది మీరు అడిగిన దానికి ఈరోజు ముగ్గురు కోచ్లు ఉన్నారు బ్యాడ్మింటన్ శాప్ అవుట్సోర్సింగ్ కోచెస్ లిస్ట్ కే భాస్కర్ కే గోపి జి శ్రీకర్ రెడ్డి అవుట్సోర్సింగ్ కోచ్లు వీళ్ళు ముగ్గురు ఉన్నారు. నెంబర్ ఆఫ్ స్టేడియంస్ ఎన్ని ఉన్నాయన్న నెంబర్ ఆఫ్ కోర్ట్స్ ఎన్ని ఉన్నాయి ఆల్రెడీ కొత్త ఎక్కడ ముగ్గురు పనిచేసేది భాస్కర్ వన్ ఇస్ పొన్నూరు జగ్గాయపేట విజయవాడ చెప్పండి గోపి ఎన్టీఆర్ జగ్గాయపేట జగ్గాయపేట ఇంకొకటి పొన్నూరు శ్రీకర్ రెడ్డి. శాప్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ అవైలబుల్ వచ్చేసి దగ్గర దగ్గర 30-40 ఉంది సర్క్యులేట్ చేయండి. వీళ్ళందరూ అవుట్సోర్సింగ్కి వచ్చేస్తాను అవుట్సోర్సింగ్ అంటే మన రాష్ట్రంలో ఉండే వాళ్ళకి టాలెంట్ లేదనే మీకు అర్థం ఎక్కడో బయటోడే వచ్చి నేర్పిస్తే తప్ప నేర్చుకోలేరనే నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చినాక మీరు అదే అడిగిన దానికి కూడా ఒకటే మాట చెప్తా కోవిడ్ సమయంలో దాదాపుగా 1.5 నుంచి 2 సంవత్సరాలు కంప్లీట్ రాష్ట్రంలో ఉన్న స్టేడియంస్ అన్నీ కూడా క్లోజ్ చేసినారు అది కూడా మీకు అవగాహన ఉండే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడిప్పుడు స్ట్రక్చర్ ఒకదాని తర్వాత ఒకటి ఫామ్ చేసుకుంటూ పోతున్నాం మేము. ఇట్ విల్ టేక్ సమ్ టైం కానీ అన్నీ చేస్తాం. ఆల్రెడీ 100 కోచెస్ జాబ్స్ కూడా కావాలా అని చెప్పి ఫైల్ కూడా రన్ చేయడం జరిగింది. ఏమంటే కానీ ఫైనాన్స్తో కూడుకునే పని కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒకదాని తర్వాత ఒకటి సాల్వ్ చేసుకుంటూ పోతున్నాం మేము కూడా. మీరు చెప్పిన 50 కోట్లు గాంధీ ప్రోగ్రామ్ ఇంక్లూడింగ్ దాని కాకుండా 50 కోట్లు చెప్పారు టెన్ వీక్ అకాడమిక్ అని చెప్పేసి 50 కోట్లు అన్నీ 10 వీక్ వాడు చేసినట్టు గాంధీ 10 వీక్ వాళ్ళు చేసిన గాంధీవం కానీ ఇంకొకటి విజయ అని ఒకటి ఉంది పంచ విజయ అని సంథింగ్ పాంచజన్య అని విజయ అని సమ్ ప్రాజెక్ట్ 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి అన్నీ కలుపుకొని దగ్గర దగ్గర 50 కోట్లు మీ స్టేడియంస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా ఏమైనా చాలా మంది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోటు ఉందన్నమాట. వాస్తవమే కొన్ని ప్రపోజల్స్ మేమైతే గాన ఖేలో ఇండియాకి కూడా రెఫర్ చేయడం జరిగింది. ఖేలో ఇండియా స్కీమ్ ఇస్ ఏ సెంట్రల్ స్కీమ్ అక్కడికి కూడా దగ్గర దగ్గర మేము ఒక 5 ప్రాజెక్టులు 6 ప్రాజెక్టులు ఆల్రెడీ పంపినాము. ఇంకా కొన్ని డిపిఆర్స్ కూడా రెడీ చేసుకొని పంపుతున్నాము. దాంట్లో కొన్ని శాంక్షనింగ్ వచ్చినాయి కొన్ని ఆల్రెడీ రిజెక్ట్ చేసి పంపించడం జరిగింది. ఉంది కదా ఖేలో ఇండియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కడప మున్సిపల్ స్టేడియంలో ఉంది కడప స్పోర్ట్స్ స్కూల్లో ఉంది. అది పాత మామూలు లేదా కాదన్న మామూలుగా ఒక అకాడమీ వచ్చేసి హాకీ అకాడమీ వచ్చేసి కడప మున్సిపల్ స్టేడియంలో ఉంది. ఇంకొకటి ఇది స్పోర్ట్స్ స్కూల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది.